తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్న మీ అందరికీ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. నేను మీ శ్రేయోభిలాషి హాఫీజ్ బాయజీ సిరాజీ. నా ప్రేమ సోదర మహాశివులారా, మిత్రులారా, మనలో కొంతమందికి ఒక ఆలోచన, ఒక సందేహం ఎక్కువగా ఉంది. అది ఏమిటి అనగా, జికిర్ చేసే సమయంలో వజూ తప్పనిసరిగా ఉండాలా? ఒకవేళ వజూ లేకపోతే మనం చేసే జికిర్ అవుతుందా లేదా? ఈ ప్రశ్న చాలామందికి ఉంటుంది. ఇన్షాల్లా ఈరోజు మనం దీని గురించి క్లియర్ చేసుకుందాము. ముందుగా మనం గమనించుకుంటే వజూ అనేది ఒక పవిత్రమైన పని, అంటే ఇస్లాం ధర్మంలో దీనికి కూడా ఒక భాగం ఉంది. వజూ అనేది రెండు సమయాల్లో మనందరికీ చాలా అవసరం. ఒకటి నమాజ్ చదివే సమయంలో, రెండు ఖురాన్ ముట్టుకునే సమయంలో. ఖురాన్ చదివే సమయంలో కూడా ఇన్షాల్లా వజూ చేసుకుంటే చాలా మంచిది. ఈ రెండు సమయాల్లో వజూ అనేది తప్పనిసరి. ఈ రెండు సమయాలు పక్కన పెడితే వజూ అనేది అవసరం లేదు, అంటే ప్రత్యేకం కాదు, తప్పనిసరి కాదు. మామూలుగా అయితే చేసుకుంటే అల్హమ్దులిల్లా, చేయకపోయినా ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. మరో విషయం ఏమిటి అంటే, వజూ లేకుండా జికిర్ చేయవచ్చా అంటే తప్పకుండా చేయవచ్చు. దాని వలన ఎటువంటి లోపం కూడా లేదు, ఎటువంటి నష్టం కూడా లేదు. వజూ లేకుండా దరూద్ చదవచ్చా అంటే హా, వజూ లేకుండా దరూద్ కూడా చదవవచ్చు. వజూ లేకుండా దుఆ కూడా చేసుకోవచ్చు. వజూ లేకుండా జానిబాజ్ పైన, చాలామంది జానిమాజ్ పైన కూర్చొని జికిర్ చేస్తూ ఉంటారు, అందువల్ల చెప్తున్నాను, వజూ లేకుండా జానిమాజ్ పైన కూర్చొని జికిర్ కూడా చేసుకోవచ్చు, జానిమాజ్ పైన కూర్చొని దుఆ కూడా చేసుకోవచ్చు. దీని వలన ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి నష్టం లేదు. కాకపోతే వజూలో ఉండడం వలన వాళ్ళ వైపు రహ్మత్ యొక్క దైవదూతలు ఎప్పుడు వాళ్లతోనే ఉండి అల్లాహ్ యొక్క రహ్మతులు వాళ్లపై కురిపిస్తూ ఉంటాయి. వజూ అనేది ఒక సున్నత్ యొక్క విధానం. వజూ అనేది మన శరీరాన్ని, మన శరీర భాగాలని కడిగి మన పాపాలన్నీ కూడా కడిగి వేయబడే ఒక మంచి విధానం, ఒక మంచి ఆచరణ. ఇలాంటి ఆచరణ మనం ఎప్పుడు కూడా చేస్తూ ఉంటే చాలా ఎక్కువ పుణ్యాలు మనం సంపాదించుకోవచ్చు. ఒక వ్యక్తి వజూ లేకుండా జికిర్ చేస్తున్నాడు, హా అల్హమ్దులిల్లా, అతని జికిర్ అయితే అయిపోతుంది, అతని నామస్మరణ అల్లాహు తాలా అంగీకరిస్తారు. మరొక వ్యక్తి వజూ చేసుకొని జికిర్ చేస్తున్నాడు, ఇద్దరి నామస్మరణలు కూడా అల్లాహు తాలా అంగీకరిస్తారు, కానీ వజూ లేకుండా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి కొంచెం కొంచెం తక్కువ పుణ్యం లభిస్తుంది. ఎవరైతే, అది కూడా ఏంటి తక్కువ లభించేది, వజూ లేకుండా జికిర్ చేస్తున్నాడు కాబట్టి దానికి బదులు ఎవరైతే వజూ ఉండి జికిర్ చేస్తున్నారో వాళ్ళకి ఇంకా కొంచెం ఎక్కువగా పుణ్యం వస్తుంది. అంతే తప్ప ఇద్దరి జికిర్ కూడా అల్లాహు తాలా యొక్క సన్నిధికి చేరుతుంది, ఇద్దరు కూడా పుణ్యాలు తప్పకుండా లభిస్తాయి. ఈ చిన్ని విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించి మీ యొక్క మైండ్లో నుండి ఈ ఆలోచన తీసివేయాలి. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క సందేహంలో ఉన్నారో వాళ్ళకు కూడా ఈ యొక్క విషయాన్ని తెలియజేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ మన యొక్క వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. ఇన్షాల్లా మీకు ఏదైనా సందేహం ఉంటే కింద కామెంట్స్లో అడగండి, తప్పకుండా మీకు సమాధానం దొరుకుతుంది. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.